సిద్దిపేట జిల్లా వెంకటపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రేకులపల్లి భాగ్యమ్మ మహేందర్ రెడ్డి. ప్రజలకు వెంకటాపూర్లో ఉన్నటువంటి అమ్మదమ్ములకు అఖిలకు అందరికీ నా నమస్కారాలు. వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రేకులపల్లి భాగ్యమ్మ మహేందర్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది. ఊరందరి సహకారంతో, పెద్దల ఆశీర్వాదంతో మొన్న 7 తారీఖు నా నామినేషన్ వేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని రాజకీయంగా చేసినటువంటి సర్పంచ్ పదవులు కానీ ఏవి కానీ పాత వాళ్లకు వత్తాసు ఇచ్చేసి కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చి ఈ రాబోయే 5 ఏళ్లలో గ్రామాభివృద్ధికి 100% మాకు సహకారం ఉంటుంది, మా కృషి ఉంటుంది. ఎల్లవేళలా మంచి అయినా చెడైనా ఊర్లో ఉంటాము, ఎల్లవేళలా సహకరిస్తాము. ఊర్లో ఉండి మనం అత్యధిక మేయర్తో గెలిపించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఊళ్ళో ఉన్న సమస్యలు, పారిశుద్ధ్యం కానీ, వాటర్ కానీ, అంగన్వాడి సమస్యలు కానీ, స్కూల్కు సంబంధించినవి కానీ, అక్షరాస్యత కానీ, కరెంటుకు సంబంధించినవి కానీ, ప్రతి ఒక్కటి ఏ సమస్య ఉన్నా, వ్యక్తిగతంగా ఏ సమస్యలు ఉన్నా కూడా ఊర్లోనే ఉండి అన్ని విధాల ఎల్లవేళలా ఏ రాత్రి అయినా సరే పగలైనా సరే కష్టపడి ఊరుకు అన్ని విధాల మంచి చేస్తామని చెప్పి మా బలపరిచాము. మేము రేకులపల్లి భాగ్యమ్మ మహేందర్ రెడ్డి గారిని బలపరిచాము, అభ్యర్థిగా నిలబెట్టాము. మాకు ఈరోజు గుర్తు కూడా కేటాయించడం జరిగింది. మాకు వచ్చిన గుర్తు బ్యాటు గుర్తు రావడం జరిగింది. అత్యధిక మేయర్తో బ్యాటు గుర్తు కొట్టేసి గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడైనా గుర్తు రాజకీయంలో యూత్ రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఊరు ప్రజలు కూడా యూత్ వస్తే ఊరు బాగుపడుతుంది. పాత వాళ్లకు వత్తాసు పలికి కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చి ఒకసారి చూడండి, చూస్తే యూత్ ముందుకు వస్తే అన్ని విధాలుగా కష్టపడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాము.